ఓకే, దిలీప్ కుమార్ గారు, అంటే ఈ విషయంపై మీరు ఏమంటారంటే గత ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించింది లేదు, ఇప్పుడు కూడా ఇక్కడ ఉపేక్షించాల్సిన అవసరం లేదు అంటున్నారు కదా సార్, నిజంగా ఈ అవినీతిని ఎలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రజలకి? ఇది ఎవరికి సంబంధం ఉన్నట్టుగా కేవలం అధికారిని మాత్రమే అనుకుంటామా, లేకపోతే 1000 కోట్ల ఆస్తులు సంపాదించారంటే 100% వెనక హస్తం ఉంటుంది ఎవరిదైనా అనే ఉద్దేశాన్ని ఎలా ఎలా వ్యక్తపరచాలంటారు దీన్ని? ఒక 10 ఇయర్స్ అధికారులు ఉన్న తర్వాత, 10 సంవత్సరాల ప్రభుత్వంలో అధికారులు ఉన్న తర్వాత కొందరు అధికారుల దగ్గర 1000 కోట్ల రూపాయలు జమ అవుతున్నట్టు, గతంలో ప్రతిపక్షాల అభియోగం ఇదే, ఈ ఈ ప్రభుత్వం అన్నది విచ్చలవిడిగా అధికారులు వదిలిపెట్టింది, విపరీతమైన అవినీతి జరుగుతోంది, అటు సర్పంచ్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, యథేచ్ఛగా దోచుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ విధమైన లూటీ దోపిడీ అనేది తెరబడాలి అనేటువంటి ప్రబలంగా మనం దాన్ని పబ్లిక్లోకి తీసుకుపోయినాం. ఒక కారణం అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఈ అవినీతి కారణం. మీరే అన్నట్టుగా సీఎం లాంటి వాడు నా చిటా ఉంది, 30% మాడు దళిత బంధు లాంటి స్కీమ్ లో నొక్కేస్తున్నారు అన్న తర్వాత యాక్షన్ లేదు కదా. కొన్ని టికెట్లు కట్ చేసినట్టు టికెట్ కట్ చేయలేదు, కొన్ని ఎవరు ఆ పని చేశారో చెప్పారా అంటే చెప్పలేదు. అసలు కొందరు అధికారులు అయితే మనం చూసాం, మన సిసిఎల్ఆర్ ని అడ్డం పెట్టుకొని ఆ రోజు ల్యాండ్ సంబంధించిన ఈ కలెక్టరేట్లలో కానీ మరో దగ్గర కానీ రెవెన్యూ అధికారులు అయితే కరప్షన్ తగ్గిపోతుంది అనుకుంటే దానికి 10 రెట్లు పెరిగిందని మనం అందరం కూడా విపక్షంలో ఉండి మొత్తుకున్నాం. అసలు దేరని సంగతి, దేడు బాబు అసలు గతంలో కంటే ఇప్పుడు స్టేట్ అయ్యి ల్యాండ్ వాల్యూ ఎంత కరెక్షన్ చేయాలంటే నీ భూమి నీకు రాయాలంటే కూడా 10% ఇస్తావా లేదా అనేటువంటి పరిస్థితి కూడా మనం మీడియాలో చెప్పుకున్నట్లు వచ్చింది. సో ఆ రకంగా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, రెవెన్యూ కానీ, ఎక్సైజ్ కానీ, లేకపోతే మైనింగ్ కానీ, ఇంకొకటి పోలీస్ కానీ, ఈ విభాగాలు మీరు ఎంత రెగ్యులర్ గా మానిటర్ చేస్తే అంత చెక్ చేస్తుంది అవినీతిని. మీరు కనుక యథేచ్ఛగా విచ్చలవిడిగా వదిలిపెట్టారనుకోండి, వాళ్ళు లూటీ చేసినంత ఎవరు చేయరు. సారీ ఈ మాటని అనకూడదు, ఒక ఫార్మర్ అధికారిగా పనిచేసిన వాడిగా, బట్ అన్ఫార్చునేట్లీ ఒకనొకప్పుడు 20 ఏళ్ల కింద సర్వే చేస్తే నేను చెప్పిన డిపార్ట్మెంట్ అన్ని టాప్ లో ఉన్నాయి కరప్షన్ లో. అది మీరు చెక్ చేయాలంటే రెగ్యులర్ మానిటరింగ్ చేయాలి, నీతి మంత్రులైనటువంటి అధికారులను అక్కడ మీరు పోస్టింగ్స్ ఇచ్చుకోవాలి, అవినీతి అధికారులను ఏసీపీనో మరొకటో విజిలెన్స్ వాడి వాడిని అరెస్ట్ చేయాలి, వాళ్ళకు భయం ఉండాలి. ఈ డబ్బులు ముట్టుకుంటే వాళ్ళు జైల్లో పెడతారు, అది ఇక్కడ లేదు కదా. యథేచ్ఛగా వదిలిపెడతారు, లూటీ చేసుకోమంటారు, అంటే మీరే అన్నట్టుగా అసలు పై అధికారుల దాకా సంబంధం లేకుండా ఈ ఒక వ్యక్తికి ఇన్ని 100 కోట్లు కూడబెట్టే అవకాశం ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా ఎక్కడో గాడ్ ఫాదర్స్ ఉంటారు, పొలిటికల్ గాడ్ ఫాదరా, అఫీషియల్ గాడ్ ఫాదరా, ఎవరైనా కావచ్చు. ఈ సిస్టమ్ డిజెనరేట్ కావడానికి అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్లే బాధ్యత ఎక్కువ వహించాల్సి వస్తుంది. ఈ పీరియడ్ లో జరిగిందంటే కదా ఇప్పుడు. సో నేనేమంటా అంటే ఎస్, రాములు గారు స్వాగతించినట్టు మనం కూడా స్వాగతించాల్సిందే, దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే, ఇతరులు ఎవరున్నారో వాళ్ళు కూడా పని పట్టాల్సిందే. కానీ ఆ పని అన్నది గత 10 ఏళ్లుగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే ఒక భయం ఉండేది. ఆ భయం లేకుండా ఈరోజు ఒకటి పట్టుకున్నారు, ఒక తిమింగలాన్ని. ఇట్లాంటి తిమింగలాలు ఎన్ని ఉన్నాయో, ఎస్ డెఫినెట్లీ చేంజ్ చేస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎమ్మడిపడి మరి వెలికి తీస్తుంది అవినీతిని, అది ఎవరున్నా వెలికి తీస్తుంది, అధికారులైనా వెలికి తీస్తుంది, ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైనా వదిలిపెట్టే సమస్య లేదని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పాడు. అది జరుగుతుంది, కానీ ఈ 10 ఇయర్స్ అనేది విపరీత ధోరణిలో ఉండటం వల్ల అవినీతికి మీరు ఆలవాలమైనటువంటి రాజ్యాన్ని నడిపించారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనేది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.